ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు వనితా ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మీరే సూపర్ గా ఉన్నామండి. సో ఈరోజు మనం బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, సో దోసకాయ పప్పు చేసానండి. సో చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సో మీకు కనుక వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఓకేనా? సో బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే సో నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గర వస్తుంది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం దోసకాయ పప్పు ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పద్ధతి అంటే చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, చాలా టేస్ట్ అయినా దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారు ఎంత చాలా బాగా వచ్చిందో, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన పద్ధతి అంటే చూసేద్దాం. టమాటా దోసకాయ కర్రీకి కావాల్సిన పద్ధతి అంటే చూసేద్దాం. సో పప్పు అండి, పెసరపప్పు తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకే, సో అలాగే దోసకాయ, ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఓకే, అలాగే పసుపు, పోపు దినుసులు అన్నీ కూడా. ఓకే, అలాగే మనకు టేస్ట్కు సరిపడా సాల్ట్, అలాగే ఒక రెండు టమాటాలు తీసుకున్నాను. ఓకే, మనం ఇప్పుడు ముందుగా ఈ పప్పును కొంచెం కుక్కర్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఓకే, సో పప్పు అనేది జిగురుగా ఉండకుండా చాలా బాగుంటుంది. సో ఇలానే ఉడికించుకుంటే పప్పు అనేది జిగురుగా ఉంటుంది. పెసరపప్పు, పెసరపప్పును ఎప్పుడైనా కానీ మనం కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో పప్పు వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. సో ఇక్కడ పప్పు కుక్కర్లో వేసాను, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. సో పప్పును కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఈ పప్పును ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. సో పప్పుని ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. సో మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఒక రెండు మూడు నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే మనకి పప్పు అనేది ఫ్రై అయిపోతుందండి. మనం ఇక్కడ పప్పు అయితే ఫ్రై అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ చేసి ఒక 5 మినిట్స్ చల్లిన తర్వాత మనం పప్పును కడుక్కోవాలి. సో అంతలోపు మనం దోసకాయ ముక్కను కట్ చేసుకుందాండి. పైన తొక్క తీసేసి కట్ చేసుకోవాలండి. ఓకే, మనకి ఇక్కడ పప్పు చల్లారేనండి. ఇక్కడికి నేను వాటర్ అనేది యాడ్ చేశాను. ఓకే, సో మనం ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే సాల్ట్, కొంచెం పసుపు. ఓకే, సో మనం పప్పును ఉడికించుకుందాం పైన మూత పెట్టేసి. సో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాను. సో ఒక 2-3 విజిల్స్ వచ్చేంతవరకు మనం పప్పును ఉడికించుకోవాలి. సో ఇక్కడ మనకైతే పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. చూసారు కదండి, చాలా మెత్తగా ఉడికిపోయింది. ఓకే, సో ఇక నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి. సో కడాయి హీట్ అయ్యింది, ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. సో ఆయిల్ అనేది మనకి హీట్ ఎక్కింది, ఇందులో పోపు దినుసులు వేసుకుందాం, ఆవాలు, జీలకర్ర, వేసుకుందాం ఇప్పుడు. సో అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకుందాం. సో వీటిని ఒకసారి కలుపుకుందామండి. ఓకే, సో కొంచెం వేగిపోయాయి, ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. సో అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. సో ఒకసారి కలుపుకుందాం ఇలా. సో ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకుందాం. సో ఇది కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఇలా బాగా కలుపుతూ ఉండాలి. సో మనం ఇప్పుడు ఇందులో పసుపుని యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు వేస్తున్నాను. సో ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేద్దాం. ఓకే, సో టమాటా ముక్కలు వేసాక ఒకసారి బాగా కలపండి ఇలా. సో టమాటాలు మనకు మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఓకే, సో ఇలా బాగా కలుపుకోండి. సో ఇలా కలుపుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం పైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. సో మనకు టమాటా అనేది మగ్గిపోతుంది తొందరగా. సో ఇప్పుడు మనం పైన మూత పెట్టేసుకుందాం. ఓకే, సో ఆఫ్టర్ 5 మినిట్స్ మనం మూత ఇచ్చుద్దాం. చూసారు కదండి, సో మనకు టమాటా అయితే మగ్గిపోయింది. సో ఒకసారి ఇలా బాగా కలపండి. సో టమాటాలు మెత్తగా స్మాష్ చేయండి ఇలా గరిటెతో. ఓకే, సో ఈ విధంగా చక్కగా కలపండి.
చూసారు కదా ఏ విధంగా కలపండి. సో మాకు టమాటా అనేది మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇందులో దోసకాయ ముక్కలను వేసుకుందాం. కట్ చేసిన దోసకాయ ముక్కల్ని చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి నేను మీడియం సైజులో కట్ చేసుకున్నాను దోసకాయ ముక్కలు. అలాగే కొంచెం కారం వేసుకుందాం. సో మనం పచ్చిమిర్చి వేసాం కానీ కారం కూడా కొంచెం యాడ్ చేయాలండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మనం ఏ కర్రీలోనైనా పచ్చిమిర్చి వేసుకున్నాక కాస్త అంతా కారం వేస్తే సో కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలా చేయండి, బాగుంటుంది. సో వీటిని ఒకసారి ఒక 2 నిమిషాల పాటు మనం బాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి దోసకాయ ముక్కల్ని. ఓకే, సో కారం అంతా కలిసేలా బాగా కలుపుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం పైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. సో మనకు దోసకాయలు అనేవి బాగా ఫ్రై అయిపోతాయి. ఓకే, సో ఆఫ్టర్ 5 మినిట్స్ మనం మూత చూద్దాం. సో దోసకాయ అయితే మనకు చక్కగా ఉడికిపోయిందండి, చూసారు కదా చాలా బాగా ఫ్రై అయిపోయింది. సో ఇలా ఒకసారి బాగా కలపండి ఇలా. ఓకే, సో ఇలా బాగా కలుపుకున్నాం కదా. సో మనం ఇలా కలుపుకున్న తర్వాత సో మనం ముందుగా పప్పు ఉడికించుకున్నాం కదండి. సో ఈ పప్పును మనం ఇప్పుడు అందులో యాడ్ చేద్దాం. సో పప్పు అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం మనం. ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఓకే, చూసారు కదండి ఎంత బాగుందో దోసకాయ పప్పు అయితే చాలా చాలా బాగుంది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం సో పైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకుందాం. ఓకే, చూసారు కదండి చాలా చాలా బాగుంది. సో ఇక మనం పైన మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. సో మన కర్రీ అయితే అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం పైన మూత పెట్టేసుకుందాం. జస్ట్ ఒక 5 మినిట్స్ అందే సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో మనం పప్పు ఇప్పుడే వేసుకున్నాం కదండి. ఓకే, సో ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మూత తీసిన కొత్తిమీర ఆకు అనేది యాడ్ చేశానండి. సో మనకు చాలా టేస్టీ అయిన దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ పప్పు అయితే రైస్లోకి చాలా చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.